हाई अंडी, नेनु मी पद्मा. वेलकम टू अन्मास किचन. ईरोज मन किचन लो एंतो टेस्टी अयिन ब्रेकफास्ट वच्चेसि मोक्कजोन्न पिंडि चल्लट्टंडि. चाला रुचिगा उंटायंडि, चाला सुलभंगा कूडा चेसेसुकोवच्चु. మనం ఎటువంటి పిండి నానబెట్టనక్కర్లేదు. అప్పటికప్పుడు కరకరలాడే ఈ దోశలను తయారు చేసుకోవచ్చండి. మనం మొక్కజొన్న పిండితో చేస్తున్నాం కాబట్టి ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి. ఆల్రెడీ మన ఛానల్లో పిల్లలకి పెద్దలకి ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే హెల్దీ రెసిపీస్ ఎన్నో అప్లోడ్ చేస్తూ ఉన్నాయండి. కావాలంటే మీరు చూసుకొని ట్రై చేయండి. రుచి మరిచిపోలేనంత అద్భుతంగా ఉంటాయండి. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు మనం దోశల కోసం ముందుగా ఒక గిన్నెలోకి మొక్కజొన్న పిండి తీసుకోవాలండి. మొక్కజొన్నలు మనకి ఇలా ఉంటాయి, అందరికి తెలిసే ఉంటుంది. తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను, వడియాల షాపుల్లో కానీ లేకుంటే సూపర్ మార్కెట్లో అయినా ఉంటాయి. వీటిని తీసుకొచ్చి మరకు పట్టిస్తే ఇలా మెత్తని పిండి వస్తుంది. ఈ పిండిని మనం ఒక కప్పు తీసుకుందాం. అదేవిధంగా దోశలు ఇంకాస్త క్రిస్పీగా రావడం కోసం అదే కప్పుతో ఒక కప్పు బియ్యం పిండి, ఒక పావు కప్పు బొంబాయి రవ్వ వేసుకుందాం. అంటే సూచి అంటారు కదండి ఆ రవ్వ. ఇప్పుడు దీనిలోకి సన్నగా తురుముకున్న ఒక స్పూన్ వరకు అల్లం ముక్కలు, ఒక అర స్పూన్ జీలకర్ర, రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకొని ఇప్పుడు వీటిని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా కలుపుకున్న పిండిలోకి ఇప్పుడు చల్లట్లు వేస్తున్నాను కాబట్టి నేను మజ్జిగ వేస్తున్నానండి. మజ్జిగని కాస్త పుల్లగా ఉండేటట్లు కలుపుకుంటే అట్లానేవి మనము పులబెట్టకుండా వేస్తాం కాబట్టి కాస్త పులుపు తగులుతూ చాలా రుచిగా ఉంటాయి. మనం ఏ కప్పుతో అయితే పిండి కొలుసుకున్నామో అదే కప్పుతో ఒక 4 కప్పుల పుల్లటి మజ్జిగ తీసుకుందాం. పుల్లటి మజ్జిగ లేకపోయినా పుల్లటి పెరుగు ఉన్నా వేసుకోవచ్చండి. ఒకవేళ మజ్జిగ పెరుగు ఇష్టం లేని వాళ్ళు నీళ్ళతో అయినా కలిపి వేసుకోవచ్చండి. కాస్త పులుపు టేస్ట్ రావడం కోసం నేను ఇక్కడ పుల్లటి మజ్జిగ వాడాను. ఇప్పుడు పిండిలోకి మనకి మజ్జిగ ఇంకా సరిపోలేదండి, ఇంకొక 2 కప్పుల వరకు మజ్జిగ వేసుకొని కలుపుకుందాం. సరిపోకపోతే తర్వాత వేసుకోవచ్చు. ఇప్పుడు సాల్ట్ ఒకసారి సరిపోయిందో లేదో చెక్ చేసుకొని, సరిపోకపోతే ఇంకొంచెం వేసుకొని ఒకసారి కలిపేసి ఇప్పుడు మూత పెట్టుకొని ఒక 2 నిమిషాల పాటు పక్క నుంచి నాననిద్దాం. ఇలా పక్కన పెట్టి నానకపోయినా పర్వాలేదండి, అప్పటికప్పుడు కలిపైనా వేసేసుకోవచ్చు. ఇప్పుడు పిండిలో నీళ్లు సరిపోయలేదు, ఒకసారి చెక్ చేసుకుందాం. ఇంత చిక్కగా ఉండకూడదండి, ఇంకొక 1/2 కప్పు వరకు మనకి మజ్జిగ పట్టేలా ఉన్నాయి. ఇక్కడ నాకు మొత్తంగా ఒక 6.5 కప్పు వరకు మజ్జిగ పట్టాయి. మీరు నీళ్లు వేసుకున్నా కూడాను ఇదే కొలతలతో వేసుకుంటే సరిపోతుంది. పిండి మనకి ఈ కన్సిస్టెన్సీలో మరీ చిక్కగా ఉండకూడదు, అలానే మరీ పలచగా ఉండకూడదండి. ఇప్పుడు కలుపుకున్న ఈ పిండిని పక్కన ఉంచుకొని స్టవ్ వెలిగించుకొని పెనం పెట్టుకొని పెనం బాగా వేడెక్కేలాగా చూసుకోవాలి. పెనం వేడెక్కాక ఇక్కడ చూయించినట్లుగా అట్లు వేసుకోవాలి. ఇది మనం దోశలాగా దోశ పిండి వేసి రుద్దినట్లుగా రుద్దామండి. ఇలా పిండి పోసి వదిలేస్తామంతే. ఈ విధంగా దోశ మొత్తాన్ని వేసుకున్న తర్వాత ఇప్పుడు పైనుండి కొన్ని ఉల్లిపాయ ముక్కలు, అలానే మనకి ఎంత తినగలమో అంత కొంచెం కొబ్బరి కారం చల్లేసుకొని ఇప్పుడు మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని పైనుండి కొంచెం ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ వేశాక కొంచెం సేపు అలా వదిలేస్తే పైన పచ్చిదనం లేకుండా పిండి బాగా ఆరిపోయినట్టు కాలాక ఇప్పుడు అట్టును తీసేసుకోవటమే. ఉల్లిపాయలు కారం వేయకపోతే రెండు వైపులా తిప్పుతూ కాల్చుకోవచ్చండి. ఇప్పుడు ఇలా కాలిన అట్టును తీసేసి 2వ అట్టు వేసే ముందుగా పెనమును ఒకసారి శుభ్రంగా ఇలా తుడిచి వేసుకుంటే 2వ అట్టు మనకి అంటుకోకుండా వస్తుంది. చూసారు కదా, మనం పిండిని ఇలా వేసి వదిలేయాలి. ఆ తర్వాత మనకి ఉల్లిపాయలు కావాలంటే ఉల్లిపాయలు వేసుకోవచ్చు, లేకపోతే ప్లెయిన్ అట్టైనా వేసుకోవచ్చు, లేకుంటే వట్టి కారం దోశ అయినా వేసుకోవచ్చు అండి. ఎలా వేసుకున్నా కూడాను ఈ అట్లు చాలా అంటే చాలా రుచిగా ఉంటాయండి. తిన్న కొద్దీ తినాలనిపిస్తాయండి, అంత కరకరలాడుతూ చాలా బాగా వస్తాయి. ఇంతేనండి మన మొక్కజొన్న చల్లట్లు రెడీ అయిపోయాయి. చాలా క్రిస్పీగా కారకారంగా తిన్న కొద్దీ తినాలనిపించే ఈ అట్లను మీరు ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరాయో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్ షేర్ చేయండి. మరిన్ని టేస్ట్ అండ్ హెల్దీ రెసిపీస్ కోసం కొత్తగా మా ఛానల్ చూస్తున్న వాళ్ళైతే మా వన్మాస్ కిచెన్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే మేము వీడియో అప్లోడ్ చేసిన వెంటనే నోటిఫికేషన్ మీకు వచ్చేస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.